హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 3 కేజీల చికెన్తో చికెన్ బిర్యానీ. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. 3 కిలోల చికెన్కి 1 కిలో బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కిలో బియ్యం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. 3 కిలోల చికెన్కి 1 కిలో బాస్మతి బియ్యం కరెక్ట్గా సరిపోతాయి. బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోండి. 3 కిలోల చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి అందులో 2 స్పూన్ల కల్లుప్పు, 2 స్పూన్ల కారప్పొడి వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వీటన్నిటిని చికెన్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం మూత పెట్టేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ని ఇలా 15 నిమిషాలు ఉడికించుకుంటే బిర్యానీలో వేసిన తర్వాత చికెన్ చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. 3 కిలోల చికెన్కి సరిపడగల ఒక బిర్యానీ పాత్ర పెట్టుకోండి. బిర్యానీ తయారు చేయడానికి 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 5 బిర్యానీ ఆకులు, 7-8 లవంగాలు, 5-6 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నాను. మనం వేసుకున్న బిర్యానీ మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 3 ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 6 పచ్చిమిర్చిని తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇందులో 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని వేసుకుంటున్నాను. 1 చిన్న కొబ్బరి ముక్కని, 2 అల్లం ముక్కలను తీసుకుని, 4 వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకుని ఇలా పేస్ట్ చేసి వేసుకోండి. మనం వేసుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేగిన తర్వాత 4 టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోండి. నేను తీసుకున్న కిలో బియ్యం 4 గ్లాసులు అయింది, అందుకే నేను ఇందులో 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. 4 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, అందుకే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనం వేసుకున్న 6 గ్లాసుల వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసి వాటర్ని మరిగించుకోండి. ఇలా వాటర్ని మరిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసుకోండి. ఇందులో వేసుకుని గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి. 3 కిలోల చికెన్కి 1 కిలో బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోతుంది. మనం వేసుకున్న వాటర్ మనం తీసుకున్న బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్లేట్ పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. బియ్యం సగం ఉడికిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. బిర్యానీ కరెక్ట్గా ఉడికిపోతుంది.
చూసారుగా చాలా ఈజీగా 3 కిలోల చికెన్తో 1 కిలో బాస్మతి బియ్యంతో ఇలా చికెన్ బిర్యానీ తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.